వెదర్ లైవ్ అప్డేట్స్. తెలుగు రాష్ట్రాలకు రానున్న 3 రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్ష సూచన. ఈ జిల్లాలో ప్రజలు అప్రమత్తం. ఇక టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాల కంప్లీట్ వెదర్ లైవ్ అప్డేట్స్ తెలుసుకుందాం. కేర్ఫుల్ గా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక టైం వేస్ట్ లేకుండా ఇవాల్టి టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రాయలసీమలో, రేపు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తుండగా తాజాగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో ప్రజల్ని సురక్షిత ఏరియాస్ కి మనకి పంపించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో రానున్న 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురబోతున్నాయి. రానున్న 24 గంటల్లో పశ్చిమ రాజస్థాన్ మరియు దాని పరిసర ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మనకి కోస్తా ఒరిస్సా మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో రానున్న 3 రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి మాత్రం 1-2 చోట్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అటు వాయు భారత్ నుండి ప్రారంభమైన ఋతుపవనాలు ఉపసంహరణం మొదలైందని వాతావరణ శాఖ సీనియర్ అధికారి రాజారావు గారు తెలిపారు. చూడండి, 2 తెలుగు రాష్ట్రాల కంప్లీట్ వెదర్ లైవ్ అప్డేట్స్. నేనున్న ప్లేస్ నెల్లూరు. ఇక్కడైతే మనకి వర్షం పడట్లేదు, కాకపోతే మబ్బుగా అయితే ఉంది. మీరున్న ప్లేస్ లో ఎలాగుందో కింద కమెంట్ చేసి తెలపండి, దాని ద్వారా మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంతనండి వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ విజిట్ అయితే సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్ మిస్ కాకుండా ఉంటారు. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.